సికింద్రాబాద్ లోని మోండా మార్కెట్ దగ్గర జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. వేదికపై కింద కూర్చుని స్థానికులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. సమస్యలు చెప్పుకున్న వారికి పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన కేటీఆర్ విద్యార్థులతో వారి చదువు గురించి ముచ్చటించారు. నేను ఇక్కడ గాస్మాండిలో ఉంటాను. లక్ష్మీబీబా నా పేరు. నా భర్త 18 ఏళ్ళు అయి చనిపోయి నాకు ఇద్దరు ఆడపిల్లలు. నాకు ఏమీ ఏది లేదు సార్. నాకు ఒక ఇల్లు లేదు, ఏమీ లేదు. నా పరిస్థితులు ఎంత ఉన్నానో నా పిల్లలకు 10వ తరగతే చదివించే సార్. కాలే సార్, మా తమ్ముడే చూసుకుంటాడు మమ్మల్ని. ఎంత వయసు ఎంత మా పిల్లలది? మా పెద్ద పాప 20 ఏళ్ళు, చిన్న ఆమె 18 ఏళ్ళు సార్. చిన్న ఆమె 18, పెద్ద ఆమె 20. ఇప్పుడు నువ్వు ఇద్దరు పిల్లలకు పెళ్లి చేస్తా అంటే ఇద్దరికి ఒక్కొక్కరికి కళ్యాణ లక్ష్మి పథకం కింద 75,116 రూపాయలు గవర్నమెంట్ నుంచి కేసీఆర్ గారు ఇస్తున్నారు. అదొకటి. రెండవది, మీకు పెన్షన్ వస్తుందా? వస్తుంది సార్, పెన్షన్ వస్తుంది. దాని కాకుండా ఇప్పుడు ఇల్లు అడిగినావు నువ్వు. ఇల్లు లేదు సార్. సొంత ఇల్లు లేకపోతే నీ వివరాలు నాకు, నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే బాధ్యత అంటే దగ్గర దగ్గర అది మన ఖర్చు 8,60,000 అవుతుంది. కానీ నీకు ఇచ్చే ఇల్లు విలువ దగ్గర దగ్గర 20 లక్షలు 25 లక్షల రూపాయలు అవుతుంది. ఎందుకంటే హైదరాబాద్ లో ఇలా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే 20-25 లక్షల విలువ. కాబట్టి తర్వాత నీకు నీ పేరు మీద ఇస్తాము. అది నువ్వు ఇద్దరు కూతుర్లకు మంచిగా చదివిపించినావు. మిగతాది కూడా వాళ్ళకు పెళ్లి కానీ ఈ ఇల్లు కానీ తర్వాత నువ్వు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. అది ఇప్పించే బాధ్యత నాది. ఇక్కడ నాకు వివరాలు ఇవి కాకపోతే. మల్లారెడ్డి కాలేజ్ చదువు బాగా చెప్తున్నా. సూపర్. ఎవరి మల్లారెడ్డి గారు? చైర్మన్. ఎక్కడున్నారు ఆయన? బోయిన్పల్లి. ఈసారేనా? Yes. Very active, enthusiastic sir, and very inspiration sir. Very inspirational. ఎందుకు బాగా మాట్లాడతాడా? ఏం చేస్తాడు సార్? చాలా మోటివేట్ చేస్తాడు. మోటివేషన్ చాలా ఉంది సార్. అంటే ఎట్లా చేస్తాడు మోటివేషన్ ఒకసారి చెప్పండి. As a girl, you should not be like, you should not be